శంకుస్థాపన ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంగా ఈ శివాలయం నిర్మాణం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగితే ఇక్కడ ఏంటంటే విశేషం, ఆ వెంకటేశ్వర స్వామి ఆ గుడిలోనే ఉంటాను, ఇంక ఇక్కడికి రాను అని చెప్పారు. గుడంతా కట్టేశారు. కట్టేసిన తర్వాత ఈ శివాలయం అని పెద్దలందరూ మా అక్కడ గారు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా మరి ఆ శివాలయమే అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి రాను అనగానే ఇంకా ఇక్కడ శివాలయం ప్రతిష్ట జరిగింది. ఆ 1989 లో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. దీని తిక్కవాణిపాలెం మరి విశాఖపట్నం గంతరపాలెంలో 30 సంవత్సరాల నుంచి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున
అంటే వైశాఖ మాసంలో ఈ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మే 7వ తారీఖున వచ్చింది అంజేదని ఈ కళ్యాణ మహోత్సవాన్ని గౌరవనీయులైనటువంటి భాస్కర్ రావు గారి కుమారుడు అలాగే బాబూరావు భార్గవి దంపతులచే అలాగే బాలాజీ దంపతులచే ఈ కార్యక్రమం ఈ కళ్యాణ మహోత్సవం జరిపింది వారిని వారి కుటుంబ సభ్యులను పార్వతీ పరమేశ్వరి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు శ్రీ సంపద ఎడబాయకుండా ఇచ్చి కాపాడి రక్షించుగాక నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకరా